Municipal Enikala Nagara Mogindi, Rastra Enikala Commission, Municipal Enikala Schedule Vidal Chesende. March Padana, Municipal Enikala Polling Jeragundi. Motam, Panindu Corporation Lu, Dabhe the Municipality Laku, Enikala Nervahinchunatlu, SEC Nimmagadda Ramesh Kumar Prakatan Vidal Chesara. March Renderinchi, March Mudavati, Madhyana Mudagantala Lopo, Abhyadalu, Nomination Lo, Opasam Harinchukoval Simuntundi. March Mudavati, Madhyana Mudagantala Travata, Abhyatula Tudi Jabitanu Vidal Chester. March Padavati Vudim, 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైన చోట్ల మార్చి 13వ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని SEC ప్రకటించింది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెలుబుచ్చిన అభ్యంతరపై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై అధికార పార్టీ వైసీపీ పథకానికి సంబంధించిన రంగులు ఉన్నాయి. అయితే వీటిని మార్చి రేషన్ పంపిణీ చేసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని నిమ్మగడ్డ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న SEC నిర్ణయంపై స్టే విధించింది. ఈ ఉత్తర్వులు మార్చి 15 వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు వాహనాలు తిప్పవచ్చా లేదా అనే విషయంపై సందేహాలు ఉన్నాయి. హైకోర్టు స్టే ఇచ్చినందున వాహనాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విచారణ మాత్రమే వాయిదా పడిందని, వాహనాలు తిప్పేందుకు అనుమతిచ్చినట్లు కాదని SEC వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా SEC జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కొడాలి నాని వేసిన పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి వాటిని కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాచ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా SEC ఇచ్చిన ఉత్తర్వులు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. కాగా ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికు వాయిదా వేసింది. ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని SEC కోరింది. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కోరారు. అంతేకాదు, మున్సిపల్ ఎన్నికలు ఏడాది పాటు వాయిదా వేయడంలో చాలా మంది ఆసక్తి కోల్పోయారని పార్టీ అభిప్రాయపడింది. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏడాది పాటు వాయిదా పడిన నేపథ్యంలో అక్కడి నుంచే కొనసాగించడం సరైంది కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదన్నారు. దీన్ని పునరాలోచించుకోవాలని కోరారు. నామినేషన్ ప్రక్రియ గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించడం లేదు. వాస్తవంగా సుమారు సంవత్సరం క్రితం ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలు, అప్పుడు జరిగిన దౌర్జన్యాలు, కోవిడ్ పరిస్థితులు, వీటికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు అందరం కూడా స్వాగతించాం. కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇన్ని రోజుల్లో జరుగుతున్న ప్రక్రియ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ క్షేత్రస్థాయిలో అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. అభ్యర్థులు మభ్యపెట్టారు, ఓటర్లను మభ్యపెట్టారు, చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు, విత్డ్రాల్ చేయమని బెదిరించారు. వీటన్నింటినీ మనం మర్చిపోయి సంవత్సరం తర్వాత ఆగిన చోటే మరి మరొకసారి మనం ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందనే నమ్మకం మాలో కనపడడం లేదు. జనసేన పార్టీ తరఫు నుంచి మేము విన్నపించేది ఏంటంటే, దయచేసి దీన్ని పునరాలోచించండి. ఇది అవసరం. ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నప్పుడు పార్టీ పరంగా, సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికని మరొకసారి మీకున్న వెసులుబాటుతోటి, మీకున్న చట్టాలని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అందరికీ సమానంగా అవకాశం కల్పించే విధంగా ఈ ప్రక్రియని మరొకసారి ప్రారంభించాలని మేము భావిస్తున్నాం. టీడీపీ ఎంపీ కేసినేని నానిపై విమర్శలు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడే అర్హత నానికి లేదన్నారు. కేసినేని ట్రావెల్స్ పేరుతో ఎంతో మందిని రోడ్డును పడేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పూర్తి శాతం విజయడంక మోగిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలని చెప్పని
ఈరోజు తంగులమ్మ అని చెప్పని కేసీఆర్ నానిగా నిన్న చూశాను నేను పర్యటనలో. నిద్రమత్తు లేసి ఇంటికి ఏదో పాంప్లెట్ ఇచ్చి ఇక్కడ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి కేసు గురించి మాట్లాడు. మొట్టమొదటగా నువ్వు నీ కేసీఆర్ ట్రావెల్స్ లో ఎంతమందిని ఎంప్లాయీస్ ని మోసం చేశావు. నువ్వు అమరావతి రాజధాని వస్తే ఉద్యోగాలు వస్తావని చెప్పి నువ్వు ఎంపీగా ఉండి నువ్వు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టిన దొంగవి నువ్వు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. పనికి మాలిన మాటలు మానేసి నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి ఏదైనా జిల్లాలకు కానీ వాటి గురించి మాట్లాడు తప్ప దిక్కుమాలిన మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడతావా? నీకు అసలు అర్హత ఉందా మాట్లాడడానికి? పనికి మాలిన అడివి కొన్ని వందల మంది నువ్వు వాళ్ళది పనిచేసే కార్మికుల రక్తాన్ని తాగినోడి నువ్వు. నువ్వు ఈరోజు పేద ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ అని పగటి కళ్ళకు అంటున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర వ్యాప్తంగా కూడా 64 డివిజన్లో కూడా విజయడంక మోగించబోతుంది. చివరికి కేసీఆర్ కూతురు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోవడం ఖాయం. దీంట్లో ఎటువంటి వాళ్ళు ఏంటంటే ఏదో పెద్ద పెద్ద రాష్ట్రానికి నాయకులాగా మాట్లాడుతున్నారు. ముందర నీ డివిజన్ లో చూసుకో, నీ డివిజన్ లో నీ కూతురు ముందర గెలుపుందులో చూసుకో. చంద్రబాబు లోకేష్ల తీరుపై మండిపడ్డారు వైసీపీ జనరల్ సెక్రటరీ లేలా అప్పిరెడ్డి. చదువుకున్న సంస్కారం ఏమైంది అంటూ ప్రశ్నించారు. గతంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఇప్పుడు వైసీపీ గెలుపుపై విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు లోకేష్ లు మాట్లాడే ముందు కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. పేరు చెప్తా ఉంటాడు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ చేశానని చెప్పి ఏమయ్యా, నువ్వు చదువుకున్న చదువు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతా ఉన్నా. అసలు నువ్వు నిజంగా చదువుకున్నావు, అక్కడ డిగ్రీ తీసుకున్నావు అనే అనువరాలు కూడా ఇవాళ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతావు, ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా? అసలు ఈ మాట్లాడడానికి సందర్భమో ఆ సందర్భానుసారం మాట్లాడే నాయకులు మనం చూస్తా ఉన్నా, కానీ లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందా. నిజమే నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా రెండు గాడిదలు ఈ రాష్ట్రంలో కాస్తా ఉన్నారు. ఎందుకంటే సమాజానికి ఇవాళ ఎప్పటికప్పుడు సమాజాన్ని దుష్పరిణామాలతోనూ అవాస్తవాలతోనూ అబద్దాలతోనూ నిత్యం కూడా సమాజంలో కులాల పేరుతోనో మతాల పేరుతోనో ప్రాంతీయ పార్టీల పేరుతోనో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రెండు గాడిదలు, ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు లోకేష్ లాంటి గాడిదల్ని కాపలా కాస్తుంది మా ప్రభుత్వం అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? మేము మాట్లాడలేమా? సంస్కారం కావాలా? చదువుకున్నానని చెప్తా ఉన్నావు, ఏది చదువు ఎవరికి ఉపయోగపడతా ఉంది? విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 18 రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు టీడీపీ విశ్రమించదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును సీఎం జగన్మోహన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. గుంటూరు జిల్లాలో కిడ్నాప్లు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ పడితే అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 100% పంచాయతీలు మొత్తం కూడా దౌర్జన్యంగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగినటువంటి సంగతి కూడా మనం అందరూ చూస్తా ఉన్నాం. బలవంతపు ఏకగ్రీవాలు 100% జరిగితే ఇది ఏ విధంగా జరిగిందని కనీసం ఒక్కలు కూడా ఆరా తీయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక పర్యాయాలు ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ ఫిర్యాదుల మీద ఎటువంటి విచారణ జరగకుండా వాటిని ఏకగ్రీవంగా ప్రకటించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 100% ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయని కనీసం విచారణ చేయరా? ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే స్థానిక
ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో బ్రహ్మాండంగా ఒక శాంతియుతంగా చక్కగా జరుగుతుందని చెప్పేసి ఆయన కితాబు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాలో మొత్తం అనేక చోట్ల చంపటాలు జరుగుతూ ఉన్నాయి, కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యర్థుల ఇళ్లలో ముందు శేషాలు పెడతా ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏమాత్రం సరైంది కాదు, ఎస్సీసీ కూడా కలుగు చేసుకోవాలి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు. స్టీల్ ప్లాంట్ పై ప్రజల సెంటిమెంట్ ను కేంద్ర మంత్రికి వివరించామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే వేరే ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు.